హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బాలాపూర్ గణేష్ని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే నేను, నా పుట్టోటి, నా వైఫ్ అయితే వచ్చేసినాం. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ అయితే మన రామ్ మందిర్ అయితే సెటప్ అయితే చేసినారు. చూసుకో ఎంత నీట్గా అయితే డిజైనింగ్ అయితే చేసినారో. అండ్ ఫస్ట్ థింగ్ మండపం ఎంట్రన్స్లో అయితే చెప్పుల స్టాండ్ అవుతుంది. మనకి చెప్పులు సేఫ్గా ఉండాలంటే మాత్రం ఇక్కడైతే టోకెన్ ఇచ్చేసి మనం చెప్పులు సేఫ్గా అయితే పెట్టుకోవచ్చు. మండపం లోపలికి అయితే వచ్చేసినాం. చూసుకోవచ్చు సేమ్ టెంపుల్ కాన్సెప్ట్లో అయితే వేసినారు. అచ్చం అయోధ్య మందిరం లాగానే ఉంది. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక టెంపుల్ కాన్సెప్ట్లో అయితే మండపం అయితే డిజైనింగ్ అయితే చేస్తారు. ఈసారి అయితే అయోధ్య మందిరం అయితే వేసినారు. అండ్ నెక్స్ట్ మనకి బాలాపూర్ గణేష్ మండపం లెఫ్ట్ సైడ్లో అయితే మన శ్రీరాముని అయితే విగ్రహం అయితే పెట్టినారు. మంచి అట్రాక్షన్ అనుకోండి. అండ్ ఇంకొక మంచి వ్యూ అయితే చూసుకోవచ్చు, మన లాంగ్ వ్యూలో అయితే చూసుకోవచ్చు. మండపం మొత్తం అయితే నేనైతే కవర్ అయితే చేసినాను. చూసుకోవచ్చు ఎంత నీట్గా అయితే డిజైనింగ్ అయితే చేసినారో. అంతే మనకి ఆల్రెడీ మనం అయోధ్య సాధించుకున్నందుకు, సో అయోధ్య కాన్సెప్ట్ అయితే పెట్టినందుకైతే నాకైతే చాలా సూపర్ అయితే అనిపించింది. సో పబ్లిక్ అయితే వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. ఇంకా ఈడైతే జై శ్రీరామ్ అయితే మనకి సెకండ్ డే ఆర్ థర్డ్ డే అయితే ఉండే, ఇప్పుడైతే లేదు. గైస్, ఎవ్రీ ఇయర్ అయితే బాలాపూర్కి అయితే ఒక ప్రత్యేకత అవుతుంది. అంటే లడ్డు అయితే ఎవ్రీ ఇయర్ ఆక్షన్లో అయితే ఎక్కువనే పలుకుతుంది తప్ప మనకి తక్కువైతే అన్న చరిత్రనే లేదు. చూసుకోవచ్చు ఇదొక పెద్ద చాట్ అనుకోండి. మనకు ఒక పెద్ద ఫ్లెక్స్ అయితే వేసినారు. మొత్తం పూర్తిగా అయితే లిస్ట్ అవుతుంది మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. అంటే 30 టైమ్స్ అయితే ఇక్కడైతే వేలం అయితే జరిగింది. చూసుకోవచ్చు మొత్తం ఫుల్ లిస్ట్ అవుతుంది. లడ్డు ఉండేది 21 కేజీసే, బట్ మనకైతే 1 to 30 టైమ్స్ అయితే ఈ లడ్డూని కొనడానికి అయితే ఇంతమంది అయితే పాల్గొన్నారు. ఎవ్రీ ఇయర్ ఎవరెవరు ఎంతెంత ధరలో ఉన్నారో అదైతే ఫుల్ చాట్ అన్నమాట ఇది. చూసుకోవచ్చు కావాలంటే ఎవరైనా మీకు నీట్గా లిస్ట్ కావాలంటే స్క్రీన్ షాట్ కూడా చేసుకోండి, లేదంటే స్టాప్ చేసి కూడా చూసుకోవచ్చు. మన ప్లే బటన్ స్టాప్ చేసి నీట్గా అయితే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గైస్, బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఖర్చు చేసిన వివరాలు అయితే మొత్తం అయితే మనకైతే ఇక్కడైతున్నాయి. అయితే హనుమాన్ మందిర్ మరియు గణపతి మందిర్ అండ్ గణపతి మండపం 130 గజాలు, గజస్థలము, బాలాపూర్ హై స్కూల్, అయితే సీసీ కెమెరాలు, ఇంకా పోచమ్మ మందిరం అండ్ అయ్యప్ప మందిరం అండ్ కంట మహేశ్వర మందిరం, గణేష్ చౌక్, శివాలయ మందిరం, ఇట్లా ఇవన్నిటికైతే ఒక్కొక్క ఖర్చు అయితే చేసినారు. మొత్తం ఖర్చు వచ్చేసి 1,58,07,970 రూపాయలు ఇంత ఖర్చు అయితే అయ్యింది. మొత్తం డెవలప్మెంట్ అయితే ఇట్లా చేసినారు లడ్డు వేలం వేసి. ఈ లిస్ట్ కూడా ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ అయితే చేసుకోండి, లేకపోతే పాస్ బటన్ ఆఫ్ చేసి పెట్టుకోండి. ఇక మా బుడ్డోడు అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేసినాడు ఈరోజు అయితే. గాయస్, ఇక్కడైతే ఫైబర్తో అయితే మనకి ఏనుగులు అయితే పెట్టినారు. అయితే ఫోటోషూట్స్కి అయితే మంచిగా అయితే ఉంది. అండ్ మనకు ఎవరైనా ఫ్యామిలీతో వస్తే మాత్రం ఇక్కడైతే ఫోటోషూట్ అయితే చేసుకోవచ్చు. మంచి అట్రాక్షన్ అయితే ఉంది చూడండి. ఎంతమంది వచ్చి అయితే వీడియో అంటే వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారో. అండ్ ఇక్కడ పైన అయితే గరుడ అదొక ఫైబర్ది అయితే పెట్టినారు. గరుడ మహారాజు, గరుడ పక్షి అనుకోండి, అంటే గరుడ మహారాజు అని మనైతే అని అనుకోవాలి. ఇది చూసుకోండి ఇంకా మళ్ళీ కూడా వీడైతే ఎట్లయితే ఫోటోస్ దిగుతున్నారో. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మన గరుడ పక్షి అయితే అంటే గరుడ వాహనం అయితే పెట్టినారు చూడండి. అండ్ పూలతోనైతే బాగా అలంకరణ అయితే ఇచ్చినారు. చూసుకోవచ్చు ఇండియన్ అంటే ఇండియన్ ఫ్లాగ్ లాగా అయితే పెట్టినారు. అండ్ లోపలికి వెళ్ళిపోదాం. సీసీ కెమెరాలు కూడా పెట్టినారు. అండ్ ఇక్కడైతే జూమర్లు కూడా ఉన్నాయి. చూసుకోవచ్చు మంచిగా అయితే బాగా పెట్టినారు జూమర్లు. అండ్ ఇంకా లైటింగ్ సెటప్ అయితే బాగా పెట్టినారు. అండ్ లోపలైతే మన రామ్లాల్ అయితే అది కూడా పెట్టినారు. ఇంకా ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి బొకేస్ లాంటివి అది కూడా మంచిగా డిజైనింగ్ అయితే చేసినారు. మండపం పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు అమ్మవార్లను అయితే పెట్టినారు, మంచి డిజైనింగ్ చేసినారు. నార్మల్ ప్లెయిన్ పిల్లర్ కాకుండా ఇట్లా అమ్మవారు పిల్లర్ అయితే చేసినారు. ప్రతి ఒక్క పిల్లర్ మీద పక్క అయితే అమ్మవారిని అయితే ఇట్లా డిజైన్ అయితే పెట్టినారు. సేమ్ ఒక టెంపుల్లా ఉండేటట్టుగా ఎట్లుంటుందో సేమ్ అదే రీతిలో అయితే ఇక్కడైతే కాన్సెప్ట్ అయితే చేసి ఇదైతే మండపం మీద వేసినారు. అండ్ శ్రీరాముని కొన్ని
పోస్టర్లు అయితే పెట్టినారు. ఇక్కడైతే రామ్లాల గాయస్ ఇక్కడైతే ఒక పోస్టర్ అయితే పెట్టినారు, చూసుకోవచ్చు. మన రామాయణంకి సంబంధించిన పోస్టర్ అయితే ఉన్నదన్నమాట. అంటే రావణుడు సీతని ఎట్లా అపహరించిండు ఏంది అన్న మొత్తం పోస్టర్ అయితే ఒక్కొక్క దాంట్లో అయితే మనకి డీటెయిలింగ్ అయితే ఉన్నది. ఇక ఇది అక్కడైతే ఎట్లా తీసుకెళ్లాల్సి వచ్చింది, ఆ తర్వాతకి ఫైట్ ఏమైంది, మళ్ళా హనుమంతుడు ఇంకా శ్రీరాముడు లక్ష్మణుడు ఎట్లా సీతను మళ్ళీ కంబ్యాక్ తీసుకొచ్చినాడో ఏం కథనం మొత్తం అయితే మనకు రామాయణం ఉన్న డీటెయిలింగ్ అయితే మొత్తం ఫుల్గా అయితే ఉన్నది చూడండి. దాదాపుగా మనకైతే అర్థం కావాలని అన్ని పోస్టర్లు అయితే పెట్టినారు. అయితే ఈ చూసుకుంటే మాత్రం మనకు కొంచెమన్నా లైట్గానే ఐడియా రావాలన్నట్టు. మొత్తం మనము ఇవి అంటే స్టోరీ చదవకపోయినా వీడియో చూడకపోయినా ఈ ఇవన్నీ చూస్తే కొంచెమన్నా దీని అర్థమవుతుందేమో అన్న ఒక కాన్సెప్ట్లు అయితే పెట్టినారేమో నేనైతే అనుకుంటున్నా. ఇట్లా అయోధ్య రామ మందిర్ కట్టినారు కాబట్టి ఇది ఒక కాన్సెప్ట్ పెట్టినారు, నాకైతే బాగా నచ్చింది. ఇదైతే లోపల ఇంకొక ఎంట్రన్స్ అన్నమాట. వినాయకుని చూడాలంటే ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. అంత మంచి అయోధ్య సెట్టింగ్ చేసినప్పుడు మరి కంపల్సరీ రామ్లాల విగ్రహం అయితే ఉండాలి కదా, సో అందుకే రామ్లాల విగ్రహం అయితే పెట్టినారు. ఇక మా బుడ్డోడు మా వైఫ్ అయితే ఏదైతే ఫోటోలు అయితే దిగుతున్నారు, చూస్తున్నారు గాయస్. సేమ్ అయోధ్య రామ్లాల ఎట్లా ఉన్నారో సేమ్ ఇట్లనే ఈడ కూడా అదే కాన్సెప్ట్ అయితే పెట్టినారు. ఇక లెఫ్ట్ సైడ్లో అయితే హనుమాన్జీ విగ్రహం అయితే పెట్టినారు, అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు చూసుకోవచ్చు, సేమ్ అదే ప్యాటర్న్ అయితే పెట్టినారు. ఈసారి అయితే బాలాపూర్ మండపం అయితే చాలా బాగా అయితే డిజైనింగ్ అయితే చేసినారు. అండ్ మనకి అయోధ్య వెళ్ళని వాళ్ళైతే ఇక్కడికి వచ్చి అయోధ్య మందిర్ చూసినంత ఫీలింగ్ అయితే వస్తుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం పక్క వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి. అండ్ ఇంకా ఈ లోపలికి వచ్చి రామ్లల విగ్రహమే కానీ ఇంకేది అయోధ్య మందిరం వచ్చిన ఫీలింగ్తోనైతే ఉంటుందన్నమాట. అందరూ వచ్చి దర్శనం అయితే చేసుకోండి. ఇక మనమైతే లోపలికి వెళ్ళిపోదాం, స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకుందాం. చూసుకోవచ్చు స్వామివారు, ఐస్ ఓపెన్ క్లోజ్ గణపతి అన్నమాట. ఇక బాలాపూర్ గణేష్ అంటే అదే కదా, ఏదో ఒక వెరైటీ లేకపోతే ప్రత్యేకత అయితే ఉంటుంది. గణేషునికి ఎవ్రీ ఇయర్ ఒక వెరైటీగా అయితే చేస్తూనే ఉంటారు. ఇక పబ్లిక్ అయితే చూసుకోవచ్చు ఎంత, ఈరోజు అయితే చాలా రష్ ఉంది, చాలామంది పబ్లిక్ వచ్చినారు ఈరోజు. అందరూ మంచిగా ఫ్యామిలీతో అయితే వచ్చినారు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. అండ్ స్వామివారి మండపం లోపల కూడా చూసుకోవచ్చు, మంచిగా జూమర్ లైటింగ్ అయితే పెట్టినారు. డెకరేషన్ అయితే చాలా బాగా చేసినారు ఈసారి అయితే. నాకు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అయితే ఇంకా బాగా నచ్చింది. అండ్ మనం ఇంకొకసారి అయితే గణపతిని అయితే మంచి లాంగ్ వ్యూలో అయితే చూసాం. పైన కర్టన్స్ అండ్ ఇక సైడ్స్ కూడా మొత్తం కర్టన్స్తో అయితే మంచిగా డిజైనింగ్ అయితే చేసినారు. జూమర్ లైటింగ్ అయితే మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు. పైన అంత మంచిగా అంటే మంచి అట్రాక్షన్ రావడానికి, గణపతి మంచిగా నీట్గా కనిపించడానికి, మంచి కలర్ఫుల్గా కనిపించడానికి అయితే జూమర్ లైటింగ్ అండ్ లైటింగ్ సెటప్స్ అయితే బాగా పెట్టినారు. అండ్ మనమైతే ఒక్కసారి అయితే స్వామివారిని అయితే జూమ్ అయితే చేద్దాం. మీకు ఐస్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ అదైతే మీకు అయితే కనిపిస్తుంది వ్యూ, చూసుకోవచ్చు. రెండు ఐస్ క్లోజ్ అండ్ ఓపెన్ అన్నమాట. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కాన్సెప్ట్ అయితే చేస్తారన్నమాట. మన లక్ష్మీనారాయణ సింగ్ అండ్ సురేష్ సింగ్ కళాకారు షెడ్ల నుంచి అయితే గణపతిని అయితే తీసుకొచ్చినారు. సో చూసుకోవచ్చు గణపతి ఎంత మంచి నీట్గా ఉందో. ఆయన ఇంకా పైన కూడా చూసుకోవచ్చు క్షీరసాగర్ మదనం, అదేది రొటేట్ అవుతుంది, ఇటు తిరగడం అటు తిరగడం అనమాట, రొటేటింగ్ చూసినారా. ప్లస్ రాక్షసులు అసురులు అది అమృతం కోసం లాగడం అదొక దృశ్యం అనుకోండి. ఇది అసురులకి ఆ అమృతం దొరికితే వినాశనం అని చెప్పేసి శివుడు వచ్చి ఆపేస్తాడనమాట, అది వాళ్ళకి దక్కకుండా. ఇదైతే ఎగ్జిట్ అనుకోండి, ఇక స్వామివారి దర్శనం అయిపోయిందంటే ఇది ఒక ఎగ్జిట్ అనమాట. గాయస్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.